మోటార్ పంపు కావలసిన పరికరాలు బొమ్మ మోటారు బ్యాటరీ ఫిల్మ్ క్యాన్ ఫ్లెక్సీ పైపులు రెండు వైపులా అతికించే గమ్ టేపు ఫిల్మ్ క్యాన్ తీసుకుని మూడు రంధ్రాలు చేయాలి క్రింది భాగంలో డబుల్ సైడ్ టేప్ ద్వారా చిన్న గొట్టాన్ని అమర్చాలి ఇది లోనికి తీసుకునే ట్యూబ్గా పనిచేస్తుంది రెండవ గొట్టాన్ని సిలిండర్ ఆకారంలో ఉన్న క్రింది భాగంలో అతికించాలి ఇది బయటకు పంపే ట్యూబ్గా పనిచేస్తుంది ఒక అల్యూమినియం స్ట్రిప్ తీసుకుని దానిని నాలుగు రెక్కలు ఉండేలా నక్షత్రాకారంలో ఫ్యాన్గా తయారు చేసుకోవాలి ఒక దలసరి ప్లాస్టిక్ రీఫిల్ కట్ చేసి ఫ్యాన్ లోపల అమర్చాలి ఇది బేరింగ్లా పనిచేస్తుంది ఫిల్మ్ క్యాన్లో ఫ్యాన్ తిరిగి నీటిని బయటకు పంపిస్తుంది ఇది బయటకు పోయే గొట్టం ద్వారా వస్తుంది క్యాన్ లిడ్కు మరో డబుల్ టేప్ను అతికించాలి అప్పుడు మూడు వోల్టుల బొమ్మ మోటారు ఈ టేప్కు అతకాలి దీనిని మోటారు యాక్సిల్కు అమర్చాలి ఈ మోటార్కు మూడు వోల్టుల బ్యాటరీ టేప్తో అతకాలి ఇప్పుడు స్విచ్ వేయడం ద్వారా ఫ్యాన్ అతి వేగంగా తిరుగుతుంది ఈ ఫ్యాన్ను ఫిల్మ్ క్యాన్లో ఉంచి మూత వేసేయాలి ఇది మొత్తం మోటారు పంపు తయారైనట్లు మన స్విచ్ వేసిన వెంటనే ఫ్యాన్ పంపు ఓపెన్ అయ్యి బాటిల్ నింపవచ్చు ఇదే విధానం మనం నిజ జీవితంలో వాడే మోటార్కు ఎక్కువ మొత్తంలో నీటిని పంపిస్తుంది